మంచి చెడులు ఆలోచించకుండా మనుషుల్ని ఇలా వెలేస్తే బంధాలు నిలబడతాయా? చూడు వరమ్మా, నీ అత్తింటి వాళ్ళని నువ్వెంత సమర్థించినా మేం మాత్రం సహించలేము. వాళ్ళకి మనసు లేకపోవచ్చు, మాకు మమకారం ఇంకా పోలేదే. పదవరమ్మా, నా మాట విను వరమ్మా, మన ఇంటికి వెళదాం పద. అక్కడికి వచ్చి ఇంకొకసారి అవమానం పొందమంటావా? నీ ఇంట్లో నీకెందుకు అవమానం ఎదురవుతుంది వరమ్మా? నా భర్తని గొప్ప స్థాయికి తీసుకెళ్లి కోటయ్యని మెప్పిస్తాను అని చెప్పాను. ఇప్పుడొచ్చి నా భర్త నన్ను గెంటేశాడు అని చెప్పమంటావా? నా ప్రేమ ఎంత బలమైందో నిరూపిస్తానని చెప్పాను. ఇప్పుడక్కడికి వచ్చి నా ప్రేమ, పెళ్ళి ఎంత బలహీనపడ్డాయో చూపించమంటావా? ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను నిలదీసేవాళ్ళు, నిందించేవాళ్ళు మన ఇంట్లో ఉంటారని అనుకుంటున్నావా? నిలదీయకుండా ఉండే గొప్ప సంస్కారం మీ అందరికీ ఉండొచ్చు, కానీ నా మాట మీద నేను నిలదొక్కుకోలేదనే అపరాధ భావం నన్ను అక్కడ ఉండనివ్వదు. నీ భర్త నిన్ను వీధిలోకి విసిరి కొడితే నీకెంత బాధగా ఉందో నాకు తెలియదు, కానీ నిన్ను ఇలాగే వీధిలో వదిలేస్తుంటే ఈ తల్లి గుండె తట్టుకోలేదే. దయచేసి నా మాట విను. ఈ సమస్య నాది, పరిష్కారం కూడా నేనే చూసుకుంటాను. దయచేసి మీరు వెళ్ళండమ్మా. మొండితనం ఉండొచ్చే, మూర్ఖత్వం ఉండకూడదు. మీరెలా అయినా అనుకోండి, నన్ను మాత్రం వదిలేయండి. అయ్యో, నీకెలా చెప్పాలే, నా తల్లివి కదూ. ఈ తల్లి మాట ఒక్కసారి వినమ్మా. అమ్మా, నువ్వు 10 సార్లు అడిగినా నాది మాత్రం ఒకటే సమాధానం. నేను ఆ ఇంటికి రాను, రాలేను. మీరు వెళ్ళండి. అది కాదే, నన్ను వదిలేసి మీరు వెళ్ళకపోతే నా మీద ఒట్టే. చెప్పాను కదమ్మా, మీరు వెళ్ళండి. నిన్ను ఇలా వదిలేసి ఇలా వెళ్ళమంటావు మమ్మల్ని? సరే, అయితే నేనే వెళ్తాను. నన్ను మాత్రం రమ్మని అడగండి, నా చేత ఆర్పించకండి. వరో వరో అమ్మ, వరో వరో. ఎవరు మీరంతా? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? నన్ను వదలండి ప్లీజ్. ఏయ్, మా మేడం వదిలేమంటే వదిలేస్తాం, అప్పటి వరకు గొడవ చేయకో. ఎవరు మీ మేడం? నేనే. కంగారు పడకు స్వాతి, నిన్నెప్పుడు పంపాలో అప్పుడు పంపిస్తాం. అప్పటి వరకు మేం చెప్పినట్టు పడుండు. అసలు నన్నెందుకు తీసుకొచ్చారు? మీకు నాకు సంబంధం ఏంటి? నా శత్రువుకి నువ్వు సాయం చేయాలనుకున్నావుగా, అందుకే నీతో నాకు శత్రుత్వం మొదలయ్యింది. ఏంటి, అర్థం కాలేదా? పచ్చి నిజాలు చెప్పి పందిట్లో పెళ్ళి ఆపేద్దామనేసి బయలుదేరావు కదా,